తన సైనికులందరూ వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు కాస్త వసంత కాలమున యుద్ధములు జరిగే సమయమున యుద్ధానికి వెళ్ళకుండా బ్రదర్ అంట ఆయన రాజమందిరంలోనే పడుకున్నాడంట. సూర్యుడు అస్తమించు వేళ ఆయన నిద్ర లేచాడంట. ఎప్పుడు లేచాడు చెప్పాలి? సూర్యుడు అస్తమించినప్పుడు లేస్తావా నిద్ర, లేక సూర్యుడు ఉదయించినప్పుడు లేస్తావా నిద్ర చెప్పాలి? సూర్యుడు ఉదయించినప్పుడైనా అస్తమించినప్పుడా? మరి అదేమిటి బైబుల్లో అలా ఉంది? సూర్యుడు అస్తమించు వేళ దావీదు నిద్ర మేలుకొని, అంటే దావీదు యొక్క ఆత్మీయ జీవితం తల్లక్రిందులై ఉంది. దావీదు చాలా క్రమశిక్షణ గలవాడు, కానీ ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ తప్పిపోయాడు. ఉదయమే లేచి ప్రార్థించేవాడు, రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసేవాడు, దినమునకు 7 సార్లు దేవుని సందులో కనిపించేటటువంటి ఆత్మీయ స్థితి కలిగిన దావీదు ఆత్మీయ జీవితంలో డిసిప్లిన్ తల్లక్రిందులయ్యింది. ఎప్పుడు పడుకుంటున్నాడో ఎప్పుడు లేస్తున్నాడో తెలియటల్లా ఆత్మీయతలో డిసిప్లిన్లో తల్లక్రిందులు అయిపోయింది ఆ దావీదు యొక్క జీవితం. సేవకులుగా ఒక మనవి, ఏ సేవకుడు కూడా మధ్యాహ్నం నిద్రపోవడానికి వీలు లేదట. సేవకుడే కాదు, సహజంగా ఎవరైనా సరే మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదు. ఎందుకని? దేవుడు రాత్రిని మనకిచ్చింది రాత్రులు విశ్రాంతి తీసుకోవడానికి, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి కాదు, పగలు పడుకోవడానికి కాదు. ఒక ప్రశ్న, పగలు పడుకుంటారు రాత్రులు మెలకువగా ఉంటారు, ఎవరో చెప్తారా? నేనేమనుకోను, మీరు చెప్పండి. పగలు ఏమో పడుకుంటారు రాత్రులు మెలకువగా ఉంటారు, ఎవరో చెప్తారా? ఎవరండి? ఎవరు? దొంగలు. ఎవరు? దొంగలు, దోచుకునేవారు, ఇతరులకు కష్టాలు తెచ్చేవారు. రాత్రులు మెలకువగా, పగలేమో మంచం మీద పడుకుంటారు. ఒక వ్యక్తి యొక్క జీవితము తల్లక్రిందులైనప్పుడు, ఒక వ్యక్తి యొక్క బుద్ధి తల్లక్రిందులైనప్పుడు, ఒక వ్యక్తి యొక్క జీవిత విధానము తల్లక్రిందులైనప్పుడు ఇలాగే జీవిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, రాత్రులు పడుకోవడానికి దేవుడు నిర్ణయించాడు. పగలు ఉన్నంత వరకు కష్టపడాలి సావుకులైనా సరే. దావీదుకి ఏం పని? పగలు పడుకున్నాడు. ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ దెబ్బతింది. దెబ్బతిన్న సమయంలో, బలహీనంగా ఉన్న సమయంలో, మేడ పైన చక్కర్లు కొడుతూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించిందట. ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించినప్పుడు దావీదు ఏం చెయ్యాలి? ఛే, నాలాంటి ఆత్మీయుడు ఇట్లాంటి దృశ్యాలు చూడటం ఏమిటి, నాలాంటి ఆత్మీయుడు స్నానం చేసే స్త్రీని చూడటం ఏమిటి అని చెప్పి వెంటనే తన కళ్ళు ఏం చేయాలి? మలుచుకోవాలా. ఆమెను చూశాడు. బిల్లీ గ్రామ్ చెప్పాడు, మన ఈ జీవితంలో అనుకోకుండా ఒక్కొక్క దృశ్యాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి మొదటిగా చూసే దృశ్యం ఎప్పుడూ కూడా పాపం కాదు. అర్థమైందా? సడన్గా ఒక పాపిస్టి వాల్ పోస్టర్ చూస్తావు, అది తప్పు కాదు, కానీ సెకండ్ టైం చూడడమే తప్పు. సడన్గా ఒక ఛానల్ చూస్తావు, పాపిస్ట్ దృశ్యాలు వస్తాయి, అలా చూడడం తప్పు కాదు, మరలా ఆ ఛానల్ చూడాలని చెప్పి ఆశపడతావే అది తప్పు. సడన్గా ఒక పుస్తకం తెరిచావు, బూతుబొమ్మ కనిపించింది, సడన్గా చూడడం తప్పు కాదు, సెకండ్ టైం చూడడం తప్పు. అప్పుడు తమ్ముళ్ళు చెల్లెలు ఏమంటారంటే, అన్నా ఫస్ట్ టైం చూస్తే తప్పు కాదా? తప్పు కాదమ్మా. సెకండ్ టైం చూస్తే తప్ప? అవునమ్మా. అయితే ఫస్ట్ టైమే చూస్తా ఉండిపోతాం. ఏం మనుషులండి మీరు, ఫస్ట్ టైమే చూస్తా ఉండిపోతారా? ఛానల్ పొరపాటును పెడితే తప్పు కాదా? మరలా ఆ ఛానల్ చూస్తే తప్ప? అయితే మేము ఛానలే మార్చాం, దాన్నే చూస్తాం. మీరు దాన్నే చూస్తూ ఉంటే దేవుడు పైనుంచి నిన్నే చూస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. ఆ అమ్మాయిని చూశాడు, అంతటితో ఆగలా, అక్కడికి పంపించాడు మనుషుల్ని. ఆ అందమైన స్త్రీని పిలిపించాడు, ఇంటిలో పాపం చేశాడు. బెత్షెబాను దావీదు కూడాడు. ఒక సహోదరుడు నాకు ఒక ప్రశ్న వేశాడు మార్నింగ్, ఏమని తెలుసా అన్నా? నేను తప్పు చేశా, కానీ వెంటనే క్షమాపణ కోరలా, చాలా కాలం క్షమాపణ కోరకుండా ఆలస్యంగా నేను క్షమాపణ కోరా, దేవుడు నన్ను క్షమిస్తాడా? జాగ్రత్తగా వినండి. దావీదు తప్పు చేశాడు బెత్షెబాతో. ఎవరు ఆ బెత్షెబా? పరాయి పురుషుని భార్య. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే దావీదు 6 ఆజ్ఞలను మీరాడు. పొరుగువానిది ఆశించొద్దు,
పొరుగువానిది కోరుకోవద్దు, నరహత్య చేయొద్దు. ఇవన్నిటిలో ఆరు ఆజ్ఞలను దావీదు మీరాడు. జాగ్రత్తగా వినండి, దావీదు తన ఇంటిలో పరాయి పిడి కూడవలసినటువంటి అవసరము ఎందుకు వచ్చింది? సహోదరిలో ఈ విషయం మీతో స్పష్టంగా చెప్పాలి. నా భర్త ఇంకొక అమ్మాయి కూడా పడుతున్నాడు, ఇంకొక దానితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చాలా మంది వచ్చి ఏడుస్తూ ఉంటారు. భర్త భార్య కలిసిన దగ్గరికి వస్తారు, వచ్చి ఏడుస్తూ అంటారు, ఏడుస్తూ చెప్తారు, అన్న చూడన్న ఈ మనిషి ఏం చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడు, నన్ను కాదని పరాయి పాపిష్టి స్త్రీతో పాపం చేస్తున్నాడన్నా. అతను అడిగినప్పుడు, ఏమయ్యా నీకు భార్య ఉండగా నువ్వెందుకు బయటకు వెళ్ళి పాపిష్టి పనులు చేస్తున్నావు? అతను చెప్పే సమాధానం తెలుసా, అన్నా భార్య అయితే ఉంది కానీ ఎప్పుడూ కూడా నన్ను దగ్గర కూడా రానివ్వదన్నా, ఏదో ఒక కారణం చెప్పి నన్ను దూరంగా ఉంచుతుందన్నా. నేను మనిషినే కదన్నా, నాకు శరీరం ఉందన్నా, ఆ శరీరం తొందర చేసినప్పుడు భార్య కాకపోతే నాకు ఎవరన్నా ఆధారం? ఈ మనిషి ఏమో ఏదో ఒక కారణం చెప్పి నన్ను దూరంగా ఉంచుతుందన్నా. ఆఖరికి నాకు తప్పక బయటకు వెళ్ళి పాపిష్టి పనులు చేయాల్సి వస్తుందన్నా. నా భార్య నన్ను ప్రేమిస్తే ఎందుకు వస్తుందన్నా ఈ పాపిష్టి బుద్ధి నాకు? ఇప్పుడు తప్పెవరదో చెప్పండి. దావీదుకు ఎందుకండి కర్మ బత్షెబ దగ్గరకు వెళ్ళి, లేక బత్షెబను పిలిపించుకుని ఆమెతో పాపం చేయాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా పరిశీలన చేయండి బైబిల్లో. దావీదుకు భార్య ఉన్నది, ఆ భార్య పేరు మీకాలు. ఒక మూడు నాలుగు అధ్యాయాలు ముందుకు వెళ్ళి చూడండి, మీకాలకు దావీదుకు సరైన అండర్స్టాండింగ్ లేదో. దావీదు మందసం గ్రామంలోకి వచ్చిందని చెప్పి తను తాను మర్చిపోయి తను తను తగ్గించుకొని దేవుని మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ గంతులు వేస్తున్నప్పుడు మీకాలు దావీదును చూసి, అరే నా భర్త ఎంత తగ్గింపు గలవాడు, దేవుణ్ణి ఎంత ప్రేమించేవాడు, దేవుని మందసాన్ని చూసి సంతోషంగా ప్రజల మధ్య వారితో కలిసిపోయి తగ్గింపు కలిగి గంతులు వేస్తున్నాడని చెప్పి దావీదును అర్థం చేసుకోవాల్సిన దానికి బదులుగా దావీదును ఇంటికి వచ్చిన తర్వాత దావీదును పట్టుకుని కడిగి పడేసింది. మెంట్లోలా ఉన్నావు నువ్వు, పిచ్చోడ్లా ఉన్నావు అని చెప్పి దావీదును హేళన చేసి, దావీదును ఖిండనం చేసి, దావీదును బాధ పెట్టింది. దేవుడు ఆ మీకాలును చూసినప్పుడు బైబిల్లో ఉంది దావీదును ఆ విధంగా హేళన చేసినందుకు మీకాలుకు సంతానము లేకుండా చేశాను. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందో తెలుసా? భార్య అయిన మీకాలు భార్యగా దావీదుకు ధర్మము చేయడము లేదో. భర్తను ప్రేమించవలసిన విధంగా ప్రేమించక, అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోక, అతనికి ఇవ్వవలసినటువంటి సంతోషాన్ని పంచిపెట్టక, తనిష్టానుసారంగా తాను జీవించినప్పుడు, దావీదు తన శరీరము శోధిస్తున్నప్పుడు ఏం చేశాడో, పరాయి పురుషుని యొక్క భార్యను కూడవలసి వచ్చింది. ఈరోజు ఒకవేళ నీ భర్త బయటకు వెళ్ళి తిరుగుతున్నాడు అంటే అందులో ఎంతో కొంత లోపము నా ప్రియ సహోదరి నీలో ఉన్నదేమో పరిశీలించుకో. నీ కొడుకుకు కావలసినంత అన్నము లేకపోతే కడుపు నిండా భోజనము నువ్వు పెట్టినట్లయితే నీ కొడుకు బయటకు వెళ్ళి రోడ్డు మీద పడి ఉన్న అరటిపండు ముక్క తింటాడా? అడుగుతున్నా. నీ కొడుకు కడుపు నిండా భోజనం పెట్టి స్కూలుకు పంపిస్తే వాడు రోడ్డు మీద వెళ్తూ అక్కడ పడి ఉన్న అరటిపండు సగం పడి ఉన్న అరటిపండు తింటాడంటారా? తిండో. ఎందుకని? తల్లిగా నీ ధర్మాన్ని నువ్వు చేశావు కాబట్టి. భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు నీ భర్త బయటకు వెళ్ళి కక్కుర్తి పడతాడా? పడ్డో. మరి ఎందుకు బయట తిరుగుతున్నాడు? బహుశా భార్యగా నువ్వు చేయవలసిన ధర్మాన్ని చేయడం లేదేమో, అందుకేనేమో నీ భర్త బయట తిరుగుతున్నాడు. అఫ్ కోర్స్ భార్య మంచిదైనా, భార్య ప్రేమించేదైనా, భార్య నీతిమంతురాలైనా, భార్య గుణవంతురాలైనా, బయట అడ్డమైన తిరుగులు తిరిగే అంటే కొంచెం బాధ కదండి, ఉండే ఉన్నారు మన మధ్య. జాగ్రత్త, పరాయి భార్యను కూడేవాడిని దేవుడు శిక్షిస్తాడు. ఒకడు ఒళ్ళో అగ్నిని నుప్పును పోసుకునేడలా వాణి ఒడి కాలకుండునా పరాయి స్త్రీ జోలికి వెళ్ళేవాడు కూడా శిక్షించబడతాడు బైబుల్ సెలవిస్తూ ఉంది. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పరాయి పురుషుణ్ణి పరాయి స్త్రీని కొట్టడానికి వీల్లేదు. బత్షెబను కూడాడు, వెంటనే క్షమాపణ కోరుకోవాల్సింది, వెంటనే ప్రభువా ఎంత గౌరవం చేశాను, ఆత్మీయుణ్ణి రాజులు నీ హృదయానుసారుణ్ణి, నేనేంటి వ్యభిచారం చేయటం, నేనేంటి జారత్వంలో పాలు పంచుకోవడం, నన్ను క్షమించు. ఏడవలసింది, ఏడవలా, నెల అయ్యింది ఏడవలా, రెండు నెలలు అయ్యింది ఏడవలా, వార్త వచ్చింది ఏమని, బత్షెబ కబురు పెట్టింది, ఇదిగో నేను ఇప్పుడు గర్భం ధరించా,
దావీదు గుండెలో రాయబడింది. ఏమిటి? గర్భం ధరించావా? ఇందాకే చెప్పా, ఏమని? మోసపోవద్దు. ఏమి విత్తుతావో దాన్ని కోయక తప్పదు. విత్తనం విత్తాడో అది ఇప్పుడు మొలకెత్తింది. ఆ వార్త కాస్త దావీదుకి వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అయ్యయ్యో, నేను విత్తిన విత్తనం మొలకెత్తింది, రేపు మా పాది బయటపడుతుంది, అందరికీ తెలుస్తుంది, ఏదో విధంగా ఈ మొలకెత్తిన విత్తనాన్ని లేక ఈ పాపాన్ని కప్పెట్టాలి అని చెప్పి యుద్ధంలో ఉన్న బెత్షెబా యొక్క భర్త అయిన ఊరియాని నిర్దాక్షిణ్యంగా యుద్ధంలోకి పిలిపించేశాడు. ఊరియా, ఎంతకాలం యుద్ధం చేస్తా? నువ్వు వెళ్ళి నీ భార్యతో పాటు సుఖంగా ఉండు. ఊరియాకి ఏం అర్థం కాల, రాజా ఏం మాట్లాడుతున్నావు? మన దండు, మన సైన్యం, యోవాబు అందరూ సైన్యంలో ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉంటే నేను ఇంటిలోకి వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉండడం ఏం మాట్లాడుతున్నావు రాజా? అటువంటి వాడిని కాదు రాజా, నన్ను క్షమించు, నేను వెళ్ళిపోతా అని అంటూ ఉంటే, ఆగవయ్యా ఎక్కడికి వెళ్తావు నువ్వు, వెళ్ళిపోతానంటావేమిటి అని చెప్పి మాట వినలేదని చెప్పి బాగా తాగించాడు. ఎవరికి? ఊరియాకి. బాగా తాగించి ఇప్పుడు నువ్వే ఇంటికి వెళ్ళు. అంటే మామూలుగా లోడ్లో లేకుండా ఉన్నప్పుడు మనోడు మాట వింటలా, కాబట్టి కాస్త బాగా లోడ్లోకి తీసుకెళ్తే, బాగా తాగిస్తే అలాగే ఇంటికి వెళ్తాడేమో అని చెప్పి బాగా తాగించి పద ఇప్పుడు ఇంటికి వెళ్ళు. అంటే అర్థం తెలుసా మీకేంటో? దావీదు పన్నాగం పన్నాడు. ఏమిటో పన్నాగం? బత్షెబ గర్భం ధరించింది కదా, దానికి కారణం ఏమిటంటే అప్పుడప్పుడు ఊరియా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు కాబట్టి ఆమె గర్భం ధరించింది అని లోకమంతా తెలుసుకుంటే దావీదు దులుపుకోవచ్చు తాను చేసిన పాపం. బా, ఎంత గొప్ప పన్నాగం అండి. దావీదే, తప్పును ఒప్పుకోకుండా ఒక వ్యక్తి కప్పుకునే ప్రయత్నం చేసేటప్పుడు చేసే కంపు పనులేమిటో బైబిల్లో రాయబడి ఉంది. ఊరియా వెళ్ళ తాగినా కూడా కండిషన్లో ఉన్నాడండి. దావీదు తాగకుండానే కండిషన్ తప్పిపోయాడండి. ఎంత దురదృష్టకరం. ఊరియా తాగి కూడా భార్య దగ్గరకు వెళ్లకుండా గుమ్మం దగ్గరే కూర్చున్నప్పుడు దావీదుకి ఏం అర్థం కాల, ఇప్పుడేం చేయాలి? యోవాబు యుద్ధం చేస్తున్నాడు. ఊరియాను పిలిపించారు, రా రాజా, నేను వెళ్తాను రాజా, యుద్ధానికి వెళ్తాను రాజా, వెళ్ళు వెళ్ళు. మరణ శాసనం రాసేశాడు. ఇదిగో యోవాబు, ఊరియాని ముమ్మరముగా యుద్ధం జరుగుతున్న చోట పెట్టి ఇతను చంపించేసే, ఇతడు నా పన్నాగానికి అడ్డుగా ఉన్నాడు, చంపేసే. ఆ పత్రాన్ని రాసి, జాగ్రత్తగా వినాలి, ఆ పత్రాన్ని, మరణ శాస్త్రాన్ని రాసి ఊరియా చేతిలో పెట్టి నువ్వు పట్టుకుని వెళ్ళి యోబాబుకి ఇవ్వు నాయన అని అంటే ఆ ఊరియా ఎంత నమ్మకస్తుడో తెలుసా అండి? తన మరణాన్ని తన చేతిలో పట్టుకొని వెళ్తూ వెళ్తూ యోవాబుకు ఆ మరణ శాసనాన్ని ఇచ్చాడండి. అలా కాకుండా మధ్యలో ఒకవేళ ఉత్తరం తెరిచి చూస్తే ఏమనిపించే, ఏమై చెప్పండి, ఊరియాని చంపించేసే, బ్రతకడానికి వీల్లేదు అని రాసుంటే ఓరి దుర్మార్గుడా, ఓరి దావీదు, నేనేం పాపం చేశాదయ్యా, నేనేం తప్పు చేశాదయ్యా, నన్ను ఇంత అన్యాయంగా చంపాలని చెప్పి పన్నాగం పన్నా, దావీదా నువ్వు ఇంత దుర్మార్గుడువా? మేము అందరూ అనుకుంటున్నావు నువ్వు చాలా మంచివాడు, బయటపడేవాడా లేదా? దావీదుకి ఎంత నమ్మకం అయ్యా అంటే ఈ ఊరియా మీద తన మరణ శాసనాన్ని కూడా చదవడం, తన చేతుల్లోనే మరణ శాసనాన్ని పెట్టి పంపిస్తే యోవాబు అక్షరాలా ఊరియాని యుద్ధం జరుగుతున్న చోట పెట్టాడు, చచ్చిపోయాడు ఊరియా. నెంబర్ వన్, వ్యభిచారం చేశాడు. నెంబర్ టూ, చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. నెంబర్ త్రీ, ఆ చేసిన పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. నెంబర్ ఫోర్, ఆ కప్పుకునే ప్రయత్నంలో ఒక సైనికుడిని, నమ్మకమైన సైనికుని పిలిపించి అతన్ని తాగించాడు. నెంబర్ ఫైవ్, తాగించడం మాత్రమే కాకుండా అతన్ని ఆఖరికి చంపించి వేశాడు. పైనుంచి దేవుడు చూశాడండి, ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నావు దావీదో. దావీదు పాపము చేసి అప్పటికే ఇంచుమించు 10 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు? 9 నెలల నుంచి 10 నెలలు అయ్యింది. తప్పు ఒప్పుకోలా కప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ కప్పుకునే ప్రయత్నంలో ఎన్ని తప్పులు చేశాడో దేవుడు చూశాడు, 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 పట్టుకోలేకపోయాడు. నాతానును పంపించాడు, నాతాను వెళ్ళు, దావీదు చేసిన పాపాన్ని దావీదుకు తెలియచేయి, నాతాను వచ్చేశాడు. దావీదు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఒక పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉంది, దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ ఊర్లో ఒక ఇంటికి ఒక అతిథి వచ్చాడు, అతనికి ఆహారం కావాల్సి వచ్చింది, విందు చేయాల్సి వచ్చింది, అతని దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను పక్కన పెట్టి ఈ పేదవాడు ప్రేమగా చూసుకుంటున్న ఆ గొర్రెలు తీసుకొని ఆ ఇంటికి వచ్చిన అతిథికి ఆ గొర్రెను వధించి
ఆ ఒక్కగాని ఒక్క గొర్రెను వధించి ఆ వచ్చిన వ్యక్తికి విందు చేశాడు. అతని గురించి నువ్వేమంటావు అని అడిగాడు. ఎప్పుడైతే ఆ గొర్రెల గురించి దావీదుతో మాట్లాడాడు, దావీదు గొర్రెల కాపరు గనుక గొర్రెలంటే బహు ఇష్టం గనుక ఎప్పుడైతే అన్యము పుణ్యము ఎరుగినటువంటి ఒక గొర్రె అన్యాయంగా చంపబడింది అని విన్నప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా, అటువంటి వాడు మరణ పాత్రుడు. జాగ్రత్తగా వినండి. నిన్న లేక కొంచెం కాలం క్రితం మరణ శాసనాన్ని తన చేతుల్లో పెట్టి పంపిస్తే ఇప్పుడు దేవుడు మరణ శాసనాన్ని, దావీదు యొక్క మరణ శాసనాన్ని దావీదు నోట్లో నుంచే బయటకు తెప్పించాడండి. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు ఎవరివైనా ఎంత గొప్పవాడివైనా చేసిన పాపాన్ని మాత్రం చూస్తూ చూస్తూ ఊరుకోనే ఊరుకోడు. దావీదు అంటున్నాడు, అట్టి మనిషి మరణ పాత్రుడు. ఇంకేమైనా ఉందంటావా, అటువంటి వాడు ఆ ఒక్క గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. నాచాను దావీదును చూస్తూ ఏమన్నాడు తెలుసా, ఆ మనుషుడవు నీవే. దావీదు వణికిపోయాడు. వెంటనే కళ్ళ ముందు అంతా కనిపించింది. నాతాను ఎంత తెలివిగా తన పాపాన్ని ఒప్పింపజేశాడో గ్రహించాడో. దావీదుకున్న మంచితనం ఏంటో తెలుసా, తన తప్పును తెలుసుకున్న వెంటనే దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయలేదండి. నాతనా, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఆఫ్టర్ఆల్ సేవకుడివి, ఆఫ్టర్ఆల్ ప్రవక్తవి. నేను ఈ దేశానికి రాజును, నాకొచ్చి నీతులు చెప్ప మాకు, నాకొచ్చి నా తప్పును తెలియజేయ మాకు. జాగ్రత్త, నేనేమైనా చేయగలను అనలా. దేవుని సేవకుడు వచ్చి తప్పును తెలియచేసినప్పుడు వెంటనే దావీదు మొఖాల మీద పడి, అయ్యో నేను పాపము చేశాను, నా దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గమైన పని చేశాను, తప్పును ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నాడో నాతాను అంటున్నాడు, నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నీ మీదకు రావలసిన మరణము దేవుడు కొట్టివేశాడు. కానీ గమనించండి, దావీదు అన్నాడు, ఆ ఒక్క గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాల్సిందే, లెక్క తప్పటానికి వీలు లేదు. దావీదు ఏమైతే అన్నాడో అదే చేయాల్సి వచ్చిందండి. ఒక్క ఊరియానే చంపాడు, దానికి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. 4 గొర్రెలను కూడా దావీదు ఇవ్వాల్సి వచ్చిందండి. 1 గొర్రె తాను కన్న కుమారుడు చచ్చిపోయాడు. 2 గొర్రె అమ్నోను తన కుమారుడు చంపివేయబడ్డాడు. 3 గొర్రె అబ్షాలోము చంపివేయబడ్డాడు. 4 గొర్రె అదోనియా చంపివేయబడ్డాడు. 4 దావీదు కుమారులు చంపివేయబడ్డాను. కారణం, విత్తనం విత్తాడు కోయక తప్పలేదు. దావీదు జీవితంలోనే విత్తిన విత్తనము మొలకెత్తక మానలా, అది శాపంగా మారక మానలా, విత్తిన విత్తనం కోయక మానలా. ఆదాము అవ్వ తప్పు చేశారు, క్షమించబడినంత మాత్రాన శిక్షించబడకుండా తప్పుకోలా. మోషే తప్పు చేశాడు, కప్పిపెట్టిన పాపం బయటపడక మానలా. యాకోబు మోసం చేశాడు, చేసిన మోసాన్ని మరలా విత్తింది కోయక తప్పలా. దావీదు పాపం చేశాడు, చేసిన పాపానికి వెల చెల్లించక తప్పలా. దేవుడు క్షమించలేదా దావీదును? క్షమించాడండి. కానీ 4 గొర్రెలు మాత్రం తీసుకోకుండా దావీదు జీవితంలో ఆగలా. దావీదుకున్న మంచితనం ఏమిటి, ఆ ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. లెట్ అస్ టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Kings 15:4. దావీదు హిత్తియుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండెను. ఒక్కసారే తప్పు చేశాడండి. బ్రదర్స్ సిస్టర్స్, దావీదులను గొప్పతనం ఏంటి తెలుసా, ఒక్కసారే వ్యభిచారం చేశాడు, ఇంకెప్పుడు చేయలా. ఒక్కసారే ఘోరం చేశాడు, ఇంకెప్పుడు చేయలా. ఒక్కసారి పాపం చేసి మరలా దాని జోలికి వెళ్ళలా.
కాబట్టే దావీదు యొక్క సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది. దావీదు వంశములోనే లోకరక్షకుడు జన్మించాడు. దావీదును శిక్షించక మునుపు నాతాను పంపించిన కారణం తెలుసా? దావీదును కనికరించడానికి. లేకపోతే దావీదు మరణానికి పాత్రడు. మరణాన్ని కొని తెచ్చుకోక మునిపే దేవుడు కనికరించి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. చేసిన పాపిష్టి పనులు చాలు, వేసిన వేషాలు చాలు, చేసిన నిత్యమైన కార్యాలు చాలు, సంపాదించిన అక్రమమైన సంపాదన చాలు. దేవుడు అంటున్నాడు, ఇనఫ్, చాలు. నా మాట విను, ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టు. నా మాట విను, ఈ నీచమైన కార్యాలు విడిచిపెట్టు. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, బిడ్డలను, పేరెంట్స్ని మోసం చేసే జీవితం చాలు. ఆ మాట విను. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాట విని ఆయన శిక్ష నీ మీద రాకమునుపే జీవితాన్ని దిద్దుకుంటావా? అవును అంటున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాలో ఉన్న లోపాలేమిటో పాపాలేమిటో స్పష్టంగా ఎత్తి చూపించావు. మేమేమిటో, మా రహస్య జీవితం ఏమిటో, పైకి మేము ఎలా కనిపించినా లోపల ఎటువంటి వ్యక్తులమో స్పష్టంగా తెలియచేశావు. ఎందరైతే ఈరోజు ఈ వాక్యము విని, అయ్యా విత్తిన విత్తనం ఊరికే పోదు, వేసిన వేషము రాలక పోదు, రాసిన రంగు ఊడక పోదు, విత్తిన విత్తనం మొలకెత్తక తప్పదు అనే సత్యాన్ని ఈరోజు మేము గ్రహించాం, గమనించాం. నాయనా, మేము చేసిన పాపాలకు శిక్షను విధిస్తే భరించే శక్తి మాకు లేదయ్యా, తట్టుకునే శక్తి మాకు లేదయ్యా. నీ కనికరం కోరుకుంటున్నావయ్యా, నీ క్షమాపణ కోరుకుంటున్నావయ్యా, మమ్మల్ని మన్నించు నాయనా. ఎవరైతే ఈరోజు ఈ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించి ఈరోజు నుంచే వారి పాత రోత జీవితాన్ని వారి నుంచి తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని, నూతన హృదయాన్ని, నూతన జీవాన్ని, నూతన మార్గాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన జీవితాన్ని ప్రసాదించండి. వెనక్కి తిరిగి చూడకుండా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా వెనక్కి తిరిగి చూడకుండా అయ్యా, ఈరోజు ఎందరైతే తమ జీవితాలు నీకు అప్పగించుకుంటున్నారో వారు పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, పరివర్తన చెంది నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. సామాన్యమైన విశ్వాసి అయినా, గొప్ప విశ్వాసి అయినా, సేవకుడైనా, బోధకుడైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. కనుక బహుజాగ్రత్తగా జీవించుటకు మాకు నేర్పించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.